M News కి స్వాగతం. మట్టి వినాయకుని పూజించుకొని పర్యావరణాన్ని కాపాడుకుందామని గాజుబాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. అరుణా థియేటర్ జంక్షన్ వద్ద GAR చారిటబుల్ ట్రస్ట్ అలాగే శ్రీదేవి ఎంటర్‌ప్రైజెస్ వారి ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయక ప్రతిమలను తిప్పల నాగిరెడ్డి, తిప్పల గురుమూర్తి రెడ్డి, వార్డ్ కార్పొరేటర్ పూలి లక్ష్మీబాయి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంగులు వేసిన విగ్రహాలు పూజించి నిమజ్జనం చేయడం వల్ల సముద్ర జీవరాశులు మరణిస్తున్నాయని, మట్టి ప్రతిమలు పూజించడం వల్ల పూజ పూర్తయిన తర్వాత ప్రతిమలను ఇంటి వద్ద ఒక తొట్టిలో నీరు పోసి ఉంచి ఆ నీటిని చెట్టు పోయటం వల్ల మంచి ప్రయోజనం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ గాజువాక ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి, గొందేసి అప్పలరెడ్డి, గొందేసి శ్రీదేవి, ఏ గౌతమ్ రెడ్డి, పృథ్వీ కృష్ణారెడ్డి, మహమ్మద్ ఇమ్రాన్, బొడ్డు నరసింహ పాత్రుడు, గుడివాడ లతీష్, చందన సిస్టర్స్ తదితరులు పాల్గొన్నారు. కొందే సప్పలరెడ్డి గారి జ్ఞాపకార్థం జీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి ఈరోజు ఈ సంవత్సరానికి మొదటి పూజ వినాయకుడి వినాయక పూజ వినాయక చవితి వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాల్లో ఏర్పాటు చేసినటువంటి అప్పలరెడ్డి గారు వారి శ్రీమతి గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భారతి గారు వైఎస్ఆర్ గారు అందరూ కూడా పేరు పేరు నమ్మనందరూ మరి మంచి కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ఏంటంటే పొల్యూషన్ నియంత్రణ కార్యక్రమంలో భాగంగానే మననే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్లాస్టిక్ నిషేధాన్ని గట్టిగా అమలు చేయమని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మొన్ననే విశాఖపట్నం బీచ్ రోడ్లో ఒక మంచి కార్యక్రమం చేసి ఈ ప్లాస్టిక్ నిషేధాన్ని గట్టిగా బలపరచడం జరిగింది. దాన్ని వ్యతిరేకత జరుగుతుంది. దాంట్లో భాగంగా ఇవాళ రెడ్డి గారు వారు ఇవాళ శ్రీమతి గారు కూడా ఇవాళ వినాయక చవితి సందర్భంగా రేపు వినాయక చవితి సందర్భంగా మరి మట్టి విగ్రహాలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇచ్చి మరి కాలుష్యాన్ని కాపాడండి అనేటువంటి అభిప్రాయంతోనే మంచి కార్యక్రమం చేసుకొస్తున్నారు. యాక్చువల్గా అప్పలరెడ్డి గారు వాళ్ళ నాన్నగారికి కార్యక్రమం సందర్భంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకొస్తున్నారు. ఈరోజు వార్డు కార్పొరేటర్ గారైనటువంటి ఝాన్సీ లక్ష్మీబాయి గారికి, మా గ్రామ పెద్ద పైరెడ్డి గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ మా యొక్క ధన్యవాదాలు. అదేవిధంగా మీ యొక్క కార్యక్రమాన్ని వినాయక చవితి సందర్భంగా కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క మట్టి విగ్రహాన్ని అందరూ వచ్చి సేకరించాలని, మా యొక్క దీన్ని అందరూ సఫలీకృతం చేయాలని కోరుకుంటున్నాను. వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాల పంపిణీ చేపట్టిన GAR చారిటబుల్ ట్రస్ట్ అండ్ శ్రీదేవి ఎంటర్ప్రైజెస్ స్థాపకులు శ్రీదేవి అప్పలరెడ్డి గారి దంపతులకు ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి మట్టి విగ్రహాల వల్ల వాతావరణం కాలుష్యం అవ్వకుండా ఇవి మట్టిలో కలిసిపోతాయి, అలాగే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన విగ్రహాల వల్ల వాతావరణం అంతా కాలుష్యం అయిపోయి అవి మట్టిలో ఇంకిపోవటానికి ఎన్నో సంవత్సరాల కాలం పడుతుంది. కాబట్టి ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టి అందరికీ ఆదర్శవంతంగా ఉన్న ఈ దంపతులను ముఖ్యంగా అభినందిస్తున్నాను. అలాగే భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు సహాయకార్యక్రమాలు కూడా చేయాలని ఇంతకుముందు కూడా చేస్తూనే ఉన్నారు. ఇంకా ఇటువంటి దైవ కార్యక్రమాలు ఎన్నో చేయాలని, చేసే అవకాశాన్ని ఆ భగవంతుడు కల్పించాలని కోరుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.